గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సంప్రదింపులు జరపాలని, అభ్యర్థులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు కేసీఆర్. ఇక విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. అనంతరం ఈ నెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నట్లుగా టీఎస్పీఎస్సీ 5 నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తూ ఉండడం, ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్ 2 పరీక్షలు ఉండడంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో పలు రకాలుగా కమిషన్కు వినతులు, ఫిర్యాదులు వెలువెత్తాయి. ఇదే సమయంలో అభ్యర్థుల ఆందోళనతో ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణను వేగవంతం చేశారు. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన ఆయన ఈ నెల 17వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లిస్టును ప్రకటించనున్నట్లుగా తెలిసింది. సీఎం పెద్ద సంఖ్యలో అభ్యర్థులతో జంబో జాబితా ప్రకటించనున్నారని, మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను ఈ తొలి జాబితాలోని కనీసం 80 నుంచి 90 మంది అభ్యర్థుల పేర్లుండే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి జాబితాలు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిస్తూ దుబ్బాక, సికింద్రాబాద్ కంటోన్మెంట్ వంటి పలు స్థానాలపై అభ్యర్థులపై స్పష్టత ఇవ్వనున్నట్లుగా తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి రెండో జాబితాను ప్రకటించడంతో పాటు వామపక్షాలతో పొత్తుపై తుది నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని సమాచారం. ఇక కాంగ్రెస్కు చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ నెల 17న లేదా 18న బీఆర్ఎస్లో చేరడం దాదాపు ఖాయమైందని, తొలి జాబితాలో ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం కేసీఆర్ మరోసారి గజ్వేల్ నుంచే పోటీ చేయడం కూడా ఖాయమైనట్లుగా పేర్కొన్నాయి. గత 3 రోజులుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బస చేసిన కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక, పార్టీ ఎజెండా, మేనిఫెస్టో, ప్రచార వ్యూహం, ఖరారు వంటి అంశాలపై లోతుగా కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. యాదాద్రి జిల్లా పోచంపల్లి పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్, సంగారెడ్డి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి హరీష్ రావు ఇద్దరు సీఎం కేసీఆర్ నుంచి పిలుపు రావడంతో సాయంత్రానికల్లా ఫామ్ హౌస్కు చేరుకున్నారు. వీరంతా శనివారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లుగా తెలిసింది. ఇందులో అభ్యర్థుల ఎంపిక వంటి పార్టీ అంశాలతో పాటు రైతు రుణమాఫీ, బీసీ బంధు, ఉద్యోగుల పీఆర్సీ వంటి ప్రభుత్వపర అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా పాలన, పార్టీపరమైన పలు అంశాలపై ఇద్దరు కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశనం చేసినట్లుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఈ నెల 19, 20 తేదీల్లో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు. 19న శనివారం మెదక్ జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయం, అలాగే ఎస్పీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. తర్వాత బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారు. 20న ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్, అలాగే ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ కొత్త భవనాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అక్కడ కూడా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.